హలో అండి, అందరికీ నమస్కారం. మంగళవారం ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు హనుమంతుడికి సింధూరంతో అభిషేకం చేయడం వల్ల గ్రహబాధలు తొలగిపోతాయి, అలాగే ఆరోగ్య బాధలు, భయాందోళనలు తొలగిపోతాయి. ఇంకా ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు అన్నీ తొలగిపోతాయి. విద్యార్థులు పరీక్షల సమయంలో సింధూరం నుదుటిని ధరించడం వల్ల చదివిన విషయాలన్నింటినీ మర్చిపోకుండా ఉంటారు. ముఖ్యంగా మంగళవారం నాడు ఆంజనేయుడికి సింధూరాభిషేకం చేస్తే ఇంట్లోకి సౌభాగ్యం వస్తుంది, సుఖశాంతులు వెల్లువిరుస్తాయి. అసలు సింధూరానికి ఎందుకింత ప్రాముఖ్యతను ముందుగా తెలుసుకుందాం. లంకలో ఉన్న సీతాదేవిని చూడడానికి హనుమంతుడు వెళ్ళినప్పుడు సింధూరం గురించి అడుగుతాడు. అప్పుడు ఆమె శ్రీరామచంద్రుడి దీర్ఘాయు కోసం తాను ఈ సింధూరాన్ని తన నుదుటన ధరిస్తానని చెబుతుంది. కాస్త సింధూరం శ్రీరాముడికి దీర్ఘాయువును ఇస్తే, తాను తనువంతా సింధూరం ధరిస్తే రాముడికి మృత్యువే ఉండదని భావించి అప్పటి నుంచి ఆయన ఒళ్లంతా సింధూరం పూసుకుంటాడని మన పురాణ కథ. హనుమంతుడికి తమలపాకులంటే కూడా చాలా ఇష్టం కాబట్టి మంగళవారం నాడు తమలపాకులు, ఎర్రటి పూలు, సింధూరంతో హనుమంతుడిని పూజించడం చాలా మంచిది. మంగళవారం నాడు ఒక పళ్ళెంలో తమలపాకుపై హనుమంతుడి విగ్రహం ఉంచి నువ్వుల నూనెలో సింధూరం కలగలిపి శ్రీరామనామం మరియు జయ హనుమాన్, జయ శ్రీరామ్ అని చెప్పుకుంటూ అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన సింధూరాన్ని ఇంటిల్లిపాది నుదుటన ధరించి మిగిలిన సింధూరాన్ని ఒక గిన్నెలో భద్రపరుచుకొని రోజు ఇంటిల్లిపాది నుదుటన ధరించాలి. సింధూరాభిషేకం పూర్తి అయిన తర్వాత మంచినీటితో స్వామివారి విగ్రహాన్ని శుద్ధి చేయాలి. అభిషేకం పూర్తయిన తర్వాత ఆంజనేయ స్వామికి తమలపాకులు, ఎర్రటి పూలతో అలంకారం చేయాలి. తర్వాత దీపారాధన కూడా చేయాలి. ధూపం సమర్పించి ఏదైనా నైవేద్యం లేదా పళ్ళు ప్రసాదంగా చూపి హారతి సమర్పించాలి. కుదిరిన వారు ఈరోజు 11 సార్లు హనుమాన్ చాలీసా కూడా చదువుకుంటే చాలా మంచిది. మంగళవారం నాడు ఈ విధంగా ఆంజనేయుణ్ణి సింధూరంతో పూజించడం వల్ల అన్ని కష్టాల నుంచి బయటపడవచ్చని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే తెలియజేశారు. మీరందరూ కూడా స్వామివారిని పూజించి సకల సౌభాగ్యాలు పొందాలని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.